సౌ చువా కాకే బిల్లి అనే అంటారు చూడు అసలు కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం వాళ్ళు ఏం చేయలేదు డివిజన్లో ఏం చేసేది దేశంలో 28 రాష్ట్రాలలో కళ్ళల్ల ఒత్తి వేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్ దేశంలోనే ఏదైనా అభివృద్ధి చేసిందంటే నెంబర్ వన్ రాష్ట్రం మీద నిందంటే కేసీఆర్ ఇవన్నీ పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో వాట్సాప్లల్లో ఆరు గ్యారంటీలు అన్నావా ఏ గ్యారంటీలు అన్నావు అన్నావు వచ్చినావు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండి నువ్వు ఏదో చెప్పు రిపోర్టు దాక మినీ క్యాబినెట్ మీటింగ్లే మినీ డిస్కషన్లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారంటీల మీద ఫామ్ నింపుతుంది అన్నావు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ 2000 పింఛన్ పడతలేదా వాళ్ళకే వడ్డీ 5000 ఆల్రెడీ వైట్ కార్డు ఉన్నదే వడ్డీ గ్యాస్ సిలిండర్ 500కే ఇవన్నీ ఎవరు ఆపుతున్నాడు ఎవరిని ఆపుతున్నానా ఇంత పెద్ద నెత్తి వాళ్ళు ఆపుతున్నాడు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధ్యులు పడతలేదు కదా వాళ్ళకే వడ్డేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అనుభవించిన నేనే ఉంటామనుకున్నాను ప్రగతి భవన్ కట్టాను కొత్త సెక్రటరేట్ కట్టాను యాదగిరి గుట్ట కట్టాను కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాను తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పనిచేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు లంక బిందెలు పెట్టిపోయేది ఆవిలకు వీళ్ళు దబదబాళ్ళకే దేవుకుందిరా ఆయ లంక బిందెలు ఇదా ఏంది మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసిన మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మామూలు అభివృద్ధి కాలేయా ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మేజీల్లో చేసినాము అది ఎవరన్నా చేసిరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నాయా అంటే అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిందా ఇలా ఆయన పట్టుకొని పాతాళంలో దొక్కుతాం భూతాళంలో దొక్కుతాం 100 మీటర్లు ఏంది అది ఒక సీఎం ఉంది సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీమ్ల స్కామ్ల పట్టుబడ్డాడు అన్ని స్కామ్లు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకి 5 మేరకు ఓడిపోతున్నాడు తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం ఎంత ఇది లెక్క ఇంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించినది ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి